Olha, mal bem? అందరికీ నమస్కారం. మన్న ప్రజాసేవా సమితి తరపు నుంచి గౌరవనీయులు, రాష్ట్ర అధికార పార్టీ నాయకులు, రాష్ట్ర టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి గౌరవనీయులు విఎస్ ముఖ్యార గారి ఆధ్వర్యంలో వారి చేతుల మీదుగా పేద వధువుకు ఈ దినము 20,000 రూపాయలు అందించడం జరిగింది. ఇద్దరు ఆడపిల్లలు మరియు భర్త కాలం అయిపోయినారు, ఎందుకంటే కరోనా టైంలో ఆయన కాలం అయిపోయినారు. చాలా దీనస్థితిలో ఉన్న ఆమెకు మా అన్న ప్రజాసేవా సమితికి వాళ్ళు వచ్చి చెప్పడం జరిగింది. దానికి స్పందించి మన గౌరవ అధ్యక్షులు విఎస్ ముఖ్తార్ గారి ఆధ్వర్యంలో మేము ఏ పని చేసినా కూడా ఆయన తోడు మాకు ఎప్పుడు ఉండాలి కాబట్టి ఈరోజు ఆయన చేతి మీదకి ఇచ్చినాం. అలాగే రేపు 27వ తేదీ కూడా ఆయన పుట్టినరోజు ఉంది కాబట్టి ఈ వారోత్సవాల్లో ఈ ప్రోగ్రాం కూడా చేయడం మా అదృష్టంగా భావిస్తూ అన్నగారి పుట్టినరోజు ఘనంగా జరుపుకుంటాం కాబట్టి పెద్ద ఎత్తున కార్యకర్తలు అంతా వచ్చి ఆదరించాలని మరోసారి నేను మన సంఘస్యమ న్యూస్ ద్వారా మీకు తెలుపుతున్నాను. అలాగే మన ప్రజాసేవా సమితికి వచ్చిన సభ్యులకు అందరికీ మరియు అన్నగారికి ఇక్కడ వచ్చిన మన మిత్రులు టీడీపీ నాయకులు అయితే అందరికీ ప్రతి ఒక్కరికి ఇక్కడ ఈ ప్రోగ్రాంకి వచ్చినందుకు పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై భారత్. ఈరోజు పొద్దుటూరు పట్టణంలోనే మన ప్రజా సేవా సమితి నామకరణంతో చాలా సంవత్సరాల నుంచి పేద బడుగు బలహీన వర్గాలకు కుల మతాలకు అతీతంగా సేవలు చేయడం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగానే ఈరోజు ఒక పేద మహిళ కరోనా సమయంలో భర్త చనిపోయి ఆడపిల్లలకు పెళ్లిళ్ళు చేసుకోలేని పరిస్థితుల్లో మన ప్రజా సేవా సమితి వారికి విన్నవించితే ఆ విన్నపాన్ని వాళ్ళు స్వీకరించి ఈరోజు వాళ్లకు ఆర్థిక సాయం 20,000 రూపాయలు ఇవ్వటము, వాళ్లకు బట్టలు కూడా ఇవ్వటము జరిగింది. ఇది చాలా శుభ సంతోషం. ఎందుకు చెప్తున్నామంటే చాలామంది కోటేశ్వరులు ఉన్నారు, చాలామంది చౌకారులు ఉన్నారు. అయితే దానం చేసే గుణము అవతలకు పేదవారికి సహాయం చేయాలనే ఆలోచన అది కొంతమందికే వస్తూ ఉంది. అందరూ కూడా మన ప్రజా సభా సమితి వారి మాదిరిగా అయ్యూబ్ ఖాన్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సేవలని ఒకటి కాదు రెండు కాదు అనేక రకమైన సేవలు వాళ్ళు పేద ప్రజలకు అందిస్తారని చెప్తూ ఉంది. ఇటు పోలీస్ వారికి సహాయం అందిస్తూ ఉన్నారు, వాళ్ళు కూడా ఏదైనా కావాలంటే పొద్దుటూరులో కావాల్సిన సమాచారం అందిస్తూ ఉన్నారు. ఇటు రాజకీయ నాయకులకు మంచి చెడుల గురించి చెప్తూ ఉన్నారు. ఇట ప్రజలకు కూడా వాళ్ళు ఒక ఛానల్ పెట్టుకొని ఆ ఛానల్ ద్వారా ప్రజలకు అన్ని విషయాలు తెలియజేసేదానికి ప్రయత్నం చేస్తున్నారు. అదే కాకుండా పొద్దుటూరు పట్టణంలో పేదలకు అందరికీ బడుగుల కార్యక్రమాలు అయితేనేమి, వాళ్ళకు పెళ్లిళ్ళకు అయితేనేమి, దాన ధర్మాలు అయితేనేమి, మెడికల్ క్యాంపుల ద్వారా రోగులు ఎవరైనా ఉంటే వాళ్ళకు బాగా చేయటం అయితే ఇక్కడన్నీ ప్రజాసేవా సమితి పేరు పెట్టి ఎన్నో రకాలైన సేవలు అందించడం జరుగుతూ ఉంది. వారిని ఆదర్శంగా తీసుకొని చాలామంది డబ్బు గల వాళ్ళు సాయం చేసే గుణం పెట్టుకొని అందరూ ఒకరికొకరు సాయం చేసుకుంటా పోతే భారతదేశంలో మన ఊర్లో మన రాష్ట్రంలో మన జిల్లాలో అందరం బాగుంటాము, బాగుండే వాళ్ళలో మనం ఉంటామనే ఆలోచనతో పనిచేయాలని చెప్పి ఈ సగవముఖంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ఇంత పెద్ద ఎత్తున అందరు తరలిచ్చిన దానికి అందరికీ పేరు ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.